హలో కాబోయే శ్రీమతి గారు. ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి? మీ ఆవిని చంపలేదా? ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా. ఎలా? విష ప్రయోగం. ఓ వెరీ గుడ్. దేనిలో కలుపుతున్నా? చికెన్ బిర్యానీలో. మరి నిన్ను తినమంటే? షిట్. నిజమే కదా? పోని తన్ని కొలచారు అంటే ఇష్టం. అందరూ కలిపేనా? అది కూడా తినమంటుంది కదా. మరి ఏం చేయాలి? yes వెడ్డింగ్ కేక్ లో కలిపేస్తాను. కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్. పెట్టదు. ఎందుకని? నాకు షుగర్, తను డాక్టర్. స్వీట్ నన్ను తిన్నవదు. కేక్ లో విషం మొత్తం కలిపాయి. మొత్తం కలిపేస్తాను. ఓకే బై డార్లింగ్. ఓకే బై. ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఈ బాటిల్లో ఉన్న విషం అంతా కేక్ లో కలిపాను. అయినా బాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగా అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది. ఛే, మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. హలో. కంగ్రాట్స్ రవి, అనుకున్న సాధించావు. ఇక్కడ ఏం జరగలేదు. అవును, అక్కడ కాదు, బైపాస్ రోడ్ లో జరిగింది. ఏంటి? మీ ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? టీవీ చూడు. మీ ఆవిడకి నీకంటే తొందరగా ఉంది. ఎంత స్పీడ్ లో వచ్చిందేమో కానీ కార్ తో పాటు పీస్ పీస్ అయిపోయింది. తను చెప్పేది నిజమే. భయపడుతున్నావెందుకు? ఓ, చచ్చిపోయానా? అదేగా ఆశపడ్డావు. గుడ్ న్యూస్ విన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రా, రమ్మంటుంటే. నిజంగా నాకే తెలీదు. రా, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నన్నే చేయదు. నేనే చేయలేదు. నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావు. నా తప్పేం లేదు. నన్ను చంపొద్దు. నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చచ్చిపోయి 10 మినిట్స్ అయింది. అటు చూడు. ఇది నిజం కాదు. నేను నమ్మను. నేను చచ్చిపోలేదు. కేక్ లో విషమే కాదు మామా, నువ్వు చెప్పిన కథలోనూ విషయం ఉంది. మరి ఏమనుకుంటున్నావు మామా? అరే ఎక్కడికి రా, టాయిలెట్కి రా. ఏం తోడొస్తావా? అరే నువ్వు కథ చెప్తే మాకు చబడాలి కానీ నీకు బడుడేందిరా. అరే ఆపండిరా, నా వీక్నెస్ మీకు తెలుసు కదా. గంట గంటకి గుండె విప్పాల్సిందే. వీడి వీక్నెస్ ఏమో గానీ వాడు చెప్పిన కథలో షుగర్ జబ్బును అడ్డు పెట్టుకుని కేకులో మాత్రమే విషయం కలిపాడు చూడు. ఆ ఐడియా అదృశ్యరా. అవును కదా.
ప్రియాంక. అదేంటే